వైశాఖ పూర్ణిమ. వైశాఖ పూర్ణిమని మహావైశాఖి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు గనక ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినా అవి అధిక ఫలితాలనిస్తాయని శాస్త్రం చెప్తోంది. సంవత్సరంలో ప్రధానమైన కాలాలు రెండు ఋతువులుగా చెప్పారు. అవే వసంత ఋతువు, శరదృతువు. చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అయితే ఆశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువు. ఈ రెండు ఋతువుల్లోనూ భగవదారాధనకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు ఋతువుల్లోనూ వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు అని జరుపుకుంటూ రెండు ఋతువులకి సమప్రాధాన్యం ఇస్తాము. ఈ రెండు ఋతువుల్లోనూ వాతావరణంలో కూడా ఒక విధమైన సమలక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రెండు ఋతువులలో కలిపి మొత్తం నాలుగు పౌర్ణములు వస్తాయి. చైత్ర పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చని శాస్త్రములు చెబుతున్నాయి. ప్రతి పౌర్ణమి అమ్మవారి ఆరాధనలలో మహాపర్వమని చెప్పబడుతున్నప్పటికీ అందులో వైశాఖ మాస పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. వైశాఖ పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క ఏ రూపాన్నైనా ఆరాధన చేస్తే సంపూర్ణమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రం చెప్తోంది. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.